84వ దావీదు సంకీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. బైబిల్ గ్రంథములో 150 కీర్తనలు కలిగిన దావీదు సంకీర్తనలు క్రైస్తవ సమాజం అంతటికి చాలా ఇష్టం. దావీదు సంకీర్తనల్లో మన మనస్సును బలపరిచే విషయాలు చాలా ఉన్నాయి. మగోన్నతిని చాటున నివసించువాడే అనేటువంటి 91వ కీర్తన గాని, మొదటి కీర్తన, 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, 103వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలే ఉండును, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇవన్నీ నెరవేరాలి అని చెప్పి ఆశతో ఉండే రీతిరిగిన వారు. అయితే ఈ దావీదు సంకీర్తనల్లో 150 కీర్తనలు దావీదు రాయలేదు. మనము చదువుకున్నటువంటి కీర్తన 84వ కీర్తన మనము చూస్తే కోరకు కుమారుల కీర్తన. వీరేమంటున్నారంటే, దేవా ఓ మగోన్నతుడా, ఘనమైన దేవా, సృష్టికర్తవైన దేవా, యెహోవా దేవా, ఉన్నవాడను అని చెప్పిన దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, అలాగే పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఈ వచనాలు ఎవరు చదివినా కానీ ఇది నమ్మశక్యమైన వచనాలు కాదు, ఇది మర్మముగా వ్రాయబడిన విషయాలు. మీలో ఎవరైనా కానీ బలిపీఠమును గూర్చి మీకు తెలిస్తే, బలిపీఠము ఎలాగుంటుంది దాని విధానము తెలిస్తే ఈ రెండు కాదనుకుంటారు. పాత నిబంధన కాలములో ఒక బలిపీఠం ఏర్పాటు చేయబడింది ప్రత్యక్షపు గుడారములో. ఆ బలిపీఠం అన్నిటికంటే పెద్దది మందిరములో. మందిరము లోపలికి రాగానే మొదటిగా కనిపించేది ఇత్తడి బలిపీఠం. ఈ బలిపీఠము మీద గొర్రెల్ని, మేకల్ని, పౌరాల్ని, కోడెల్ని, ఎద్దుల్ని బలర్పించి ఆ బలిపీఠము మీద వాటిని బూడిద చేసేసేవారు. అందుకనే దాని పేరేమిటంటే దహన బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఉండే మాంసం అంతా కూడా కాలిపోతే బూడిదైపోతే, అంటే బలిపీఠం చాలా వేడిగా ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళటమే కష్టం. అలాంటిది బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. బలిపీఠము దగ్గరే అంత మంటలు వస్తుంటే పిచ్చుకలు ఎట్లా వెళతాయి? బలిపీఠము దగ్గరికే వాన కోవెల రాగలదా? దాని పిల్లలు పెట్టుటకు గూటి స్థలము బలిపీఠం అవుతుందా? ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యముగా, ఇది ఎలాగూ జరుగును, ఇది సృష్టికి విరుద్ధముగా కనబడుతుంది. ఈ బైబిల్లో ఎందుకు వ్రాయబడింది అంటే ఈ వాక్యములో ఏదో మర్మము ఇమిడి ఉంది. ఈరోజు వేలాది మందిగా ఈ మందిరములో ఉన్న మీకు తెలియచేసేది ఏమిటంటే, బలిపీఠం ఏంటో మీకు తెలియాలి. పాత నిబంధన కాలంలో బలిపీఠం ఏర్పాటు చేయబడి బలు ఏర్పాటు చేయబడేవి, కానీ ఇప్పుడు ఎవరు కూడా యేసు ప్రభు నమ్మిన వారు బలులు చేయకూడదు,
గొర్రెలు కాని మేకలు కాని బలిచ్చే కార్యం చేయకూడదు. అప్పుడైతే చేయాలి, యేసుక్రీస్తు వారు రాక మునుపు బలిపీఠం ఉండేది. ఆయన వచ్చిన తరువాత, సిలువ వేయబడిన తరువాత బలిపీఠము లేదు. ఈవేళ ఎవరైనా కానీ యేసు ప్రభు నమ్మిన వారు బలిపీఠము కానీ బలి కానీ చేస్తున్నారంటే అది దేవునికి విరుద్ధం. ఎందుకంటే అసలు బలి జరిగిపోయింది. అసలు బలి పాత నిబంధన కాలములో బలిపీఠమే, కొత్త నిబంధన కాలములో సిలువ. సిలువ అనబడే బలిపీఠం మీద యేసుక్రీస్తు అనబడే పస్కా పశువు, యేసుక్రీస్తు అనబడే ఈ గొర్రె పిల్ల వధించబడ్డారు. అనగా పాత నిబంధన కాలములో బలిపీఠమే, కొత్త నిబంధన కాలములో సిలువ. యేసు వారి సిలువే పాపములను హరించింది. యేసు సిలువే మోక్షాన్ని ప్రసాదించింది. యేసు సిలువే పాప భారాన్ని తొలగించింది. యేసు సిలువే వ్యాధి భారాన్ని తొలగించింది. యేసు సిలువే శిక్ష భారాన్ని తొలగించింది. యేసు సిలువే మోక్షమును అనుగ్రహించింది. యేసు సిలువని బట్టే మనకున్న రోగములన్నీ పరిహారమవుతున్నాయి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన పాప భారాన్ని, మన వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని సిలువలో వహించారు. కాబట్టి దైవజనుడు పాడింది ఏమిటంటే, యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసాతోను సోదారా. ఏమంటున్నారు ఇక్కడ, యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతో, అంటే మనస్సుతో ధ్యానము చేయు సోదరా. మన దోషంబు నేడా బాపు ఈ సంతాప మరణ వ్యాసంబూచే సోదారా. ఏం చెయ్యాలట, యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు. అనగా మనం ఎప్పుడు సిలువని మర్చిపోకూడదట. సిలువనే బలిపీఠము, ఈ బలిపీఠాన్ని మర్చిపోకూడదు. సిలువ అనబడే బలిపీఠము మీద యేసుక్రీస్తు అనబడే పస్కా పశువు వధించబడ్డారు. కొరింథీ మొదటి పత్రికలో 5:7 చూస్తే, ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇంతకీ యేసు క్రీస్తు వారు, ఆయన గొర్రె పిల్ల, ఈ గొర్రె పిల్లే వధించబడ్డారు. ఎక్కడ? సిలువపై. అందుకే మన జీవితంలో సిలువను ఎప్పుడు మర్చిపోకూడదు. సిలువే నా శరణ ఏనూరా, నీ సిలువే నా శరణ ఏనూరా. సిలువ యందే ముక్తి బలము చూచితిరా. సిలువ యందే ముక్తి బలము చూచితిరా. నీ సిలువే నా శరణ. విన్నారా? సిలువే నా శరణాయనురా. నా శరణు నాకు ఎక్కడ దొరికింది? సిలువ దగ్గరే. సిలువ యందే ముక్తి అంటే సిలువ వల్ల మోక్షము. మోక్షము కావాలంటే సిలువ. సిలువ యందే ముక్తి బలము అంటే శక్తి,
ముక్తి శక్తి ఇచ్చేది సిలువ. బలో యేసు మహారాజుకు. అందుకే ఏడు మెట్ల ధ్యానములో రెండో మెట్లో మీ అందరికి ఏం చెప్తారు పాస్టర్ గారు? సిలువ తలంచుకోండి, సిలువ వేయబడిన యేసును తలంచుకోండి, సిలువలో వ్రేలాడిన యేసు నాదుని వైపు చూడండి, మూడు మేకల మధ్య వ్రేలాడే యేసు వైపు చూడండి. ఎందుకు? చూస్తే నీకు ముక్తి కలుగుతుంది, శక్తి కలుగుతుంది. సిలువను చూచేకొని చూస్తే, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచు సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు. శిల అంటే రాయి, రాయి లాంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతుందట. రాయి లాంటి మనస్సు బలో యేసు మహారాజుకో. ఇంతకీ బలిపీఠం అంటే ఏంటి చెప్పండి? బలిపీఠం అనగా సిలువ. పాత నిబంధనలో బలిపీఠం వేడిగా నిప్పులతో ఉండే బలిపీఠం అనగా భయంకరమైన మంటలు మండే బలిపీఠం, దానిపై మాంసము పెడితే బూడిద చేసే బలిపీఠం మీద పిచ్చుకులకు నివాసం ఎట్లా, వాన కోకిలకు పిల్లలు పెట్టుటకు గూటి స్థలము దొరికెను. ఎందుకన్నారు ఈ మాట? కోరకు కుమారులే అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళు చరిత్ర ఏమిటి? కోరకు అనబడే వ్యక్తి మహాభయంకరుడు. కోరకు అనబడేటువంటి వ్యక్తి బైబిల్లో దేవునికి వ్యతిరేకముగా ఉన్న వ్యక్తి. ఒకనాటి కాలంలో మోషే అహరోనులపై తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. సంఖ్యాకాండము 27:3 చూస్తే, అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. సంఖ్యాకాండం 16:1 మొదటి నుంచి, లేవి ముని మనబడును, కహాతుకు మనబడును, ఇషారు కుమారుడునగు కోరకు, రూబేనీయులలో ఎలియాబుకు కుమారులైన దాతాను అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును ఓనును యోచించుకొని ఇశ్రాయేలును పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకి పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొని, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. వినాలి ప్రియులారా, సంఖ్యాకాండం 16:1 తిరుగుబాటు పాపం. ఈ కోరకు అనే వ్యక్తి తిరుగుబాటు చేస్తున్నాడు. ఎవరి మీద? మోషే మీద, అహరోని మీద తిరుగుబాటు. మీరైనా నాయకులు, మేము కాదా? మీరైన పరిశుద్ధులు, మేము కాదా? అందరూ పరిశుద్ధులే, మీ మాట ఎందుకు వినాలి? మోషేకు అహరోనికి విరోధంగా కొంతమందిని ఏర్పాటు చేశాడు కోరకు. 20:21 అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి క్షణములో నేను వారిని కాల్చివేయుదునని. ఏమంటున్నారు దేవుడు? ఈ సమాజములో నుంచి బయటికి వెళ్ళండి, మీరందరికీ చనిపోండి, వాళ్ళని కాల్చేస్తాను నేను. అంటే దేవునికి ఆయాసము కలిగిస్తున్నారు వీళ్ళు, దేవుని మనసు నొప్పిస్తున్నారు వీళ్ళు. వీళ్ళ తిరుగుబాటు దేవునికి విరుద్ధముగా ఉంది. ఎప్పుడైనా కానీ మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామేమో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కొంతమంది వారు అనుకున్నది జరగకపోతే దేవుని మీద తిరుగుబాటు చేస్తారు.
నాగలి కుండే మేకునే తన్నితే ఆ మేకుకేమి ప్రమాదం కాదు, కాలికే ప్రమాదం. అలాగే దేవుడు మునుకోల లాంటి వారు ఆ మునుకోలనే తన్నితే ఆ తన్నిన వ్యక్తి దేవునికి తిరుగుబాటు చేసిన వ్యక్తి. అంటే కొంతమంది అనుకుంటారయ్యా, కోరకు దేవునికి చేయలేదు కదా, మనుషుల మీద చేశాడు, మోషే మీద, అహరోని మీద తిరుగుబాటు చేశాడు, కానీ దేవుని మీద కాదు కదా. దేవుడు ఏర్పాటు చేసిన మనుషుల మీద తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. సౌలుతో దేవుడు అన్నారు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తావు, నీ కొరకు చనిపోయి నన్ను నన్ను ఎందుకు హింసిస్తావు, నీ కొరకు సిలువ వేయబడి నన్ను ఎందుకు హింసిస్తావు సౌలా, నేనేం చేశాను? సమాధానం చెప్పాడా? అంత జ్ఞాని మాట్లాడాడా? కన్నీళ్లు కాచి ప్రభువా మీరా, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు హింసిస్తే మిమ్మల్ని హింసించినట్లా, కన్నీళ్లు కాచి బాప్తిస్మాన్ని పొంది తన పాపాలు కడుక్కొని గొప్ప సేవ చేశాడు, పౌలుగా మార్చబడ్డాడు సౌలు. దేవుని నమ్మిన వారిని హింసిస్తే, దేవుని నమ్మిన వారిని బాధ పెడితే, దేవుని బాధ పెట్టినట్లే దేవుని వైపు చూచే మోషే మీద, అహరోని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు అంటున్నారు క్షణములో నాశనము చేస్తాను. క్షణములో మోషే అన్నారు, వద్దు నాయనా నాశనము చేయొద్దు, క్షమించండి. అక్కడికి కొంతమంది ఎంత చెప్పినా వినని వారు ఉంటారు. చూడండి, బైబిల్లో మాట వ్రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అన్నట్లుగా. ఇది అధ్యాయంలో 26 నుంచి చదువుతాం. అతడు ఈ దుష్టుల గుడారము ఎదురుండి తొలగిపోవుడి. మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనిను. కాబట్టి వారు కోరకు దాతాను అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటువటు లేచిపోగా, దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. 30వ వచనములో చూస్తే, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిదని మీకు తెలియను. అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవేడిచెను, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరకు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. ఏమైంది? భూమి నెరవేడిచి కోరకు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఈ మాటలు చదివితే ఎవరికైనా భయం వేస్తుంది. బైబిల్లో ఎవరైనా కానీ దేవునిపై తిరుగుబాటు, దేవుని సేవకులపై తిరుగుబాటు, దేవుని అభిషేకముపై తిరుగుబాటు అలా చేస్తే చాలా ప్రమాదకరం. అయితే ప్రియులారా, ఈ వచనాలు మనము చూస్తే కోరకున్నటువంటి సమస్త సంపాద్యం కొరకు సంబంధులందరినీ భూమి మింగివేసింది. కొరకు సంబంధులందరినీ మింగేస్తే మరి కొరకు కుమారులు ఎందుకు పాడారు ఈ పాట? ముందు పాడారా? లేదు, తర్వాత పాడారు. మరి ఎలాగొచ్చారు వాళ్ళు తప్పించుకొని ఈ పాట పాడుతున్నారు? ఏమని? నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. సంఖ్యాకాండము 26 అధ్యాయం 10వ వచనాన్ని మనము చూస్తే, ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులే చావలేదు. తండ్రి దుర్మార్గుడే, తండ్రి దేవునికి వ్యతిరేకముగా చేశాడు. చాలా చోట్ల పెద్దలు తల్లిదండ్రులు చాలా వ్యతిరేకంగా చేస్తారు, కానీ కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, మా నాన్న మా అమ్మ చేసేది మంచిది కాదు,
కొంతమంది ఎలా ఉంటారంటే మా నాన్న మా అమ్మ ఏది నమ్మారో అదే నమ్ముతాం మేము. కోరకు కుమారులే, వాడు నాన్నగారికే సపోర్ట్ చేయలేదు, నువ్వు చేసింది కరెక్టే అనలేదు, నాన్న నువ్వు చేసింది తప్పు, నాన్న మాట్లాడేది తప్పు, నాన్న దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అంటే దుర్మార్గునికి ఎంత మంచి కొడుకులండి. కొన్ని చోట్ల మంచోడికి మంచి పిల్లలే ఉంటారు, అది బాగానే ఉంటుంది, కానీ మంచోడికి చెడ్డోళ్ళు పుడితే కృంగిపోతారు. బైబిల్లో కోరకు కుమారులు కోరకు లాంటి దుర్మార్గులు కాదు, కోరకు లాంటి వ్యతిరేకులు కాదు, దేవునికి వ్యతిరేకులు. కోరకు లాంటి దుస్తత్వం కొడుకుల్లో లేదు. ఆ భూమి నెరవిడిచి బ్రింగేస్తుంటే ఈ కోరకు కుమారులట పరుగు పరుగున వెళ్ళి దేవుని మందిరములో బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారట. వెళ్ళు కొమ్ములు. రాజులు మొదటి గ్రంథము 1:51 అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను ఏం చేస్తున్నాడు? బలిపీఠపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను మనవి చేస్తున్నట్లు సమాచారం రాగా 52 సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగపరచుకొనిన యెడల అతని తల వెంట్రుకలలో ఒక్కటి అయిన కింద పడదు. కానీ అతని దౌశ్యము కనబడిన అతనికి మరణ శిక్ష వచ్చును. బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు కాబట్టి నేనేమి చేయను. కోరకు కుమారులు దుర్మార్గులు కాదు. ఈవేళ దేవుని వాక్యాన్ని వినేవారులరా, ఒకవేళ మీ తల్లిదండ్రులే నిజ దేవుడు ఎవరో తెలియకుండా చనిపోతే నీవు కూడా నిజ దేవుణ్ణి తెలుసుకోవా? మీ తల్లిదండ్రులే మూర్ఖముగా ఉంటే నీవు అలాగే ఉంటావా? అలాగ ఉండరు మీరు. కోరకు కుమారులు లేకుండా, కోరహు కుమారులే ఇదిగో మా నాన్న చేసింది అతిక్రమము, ఇది కరెక్ట్ కాదు, It is not correct. దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు. అందుకనే ఇక్కడ వారు ఏమంటున్నారంటే సైన్యములకు అధిపతి యగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుక అయ్యా మేము ఎలాంటి వారము? పిచ్చుకలాంటి వాళ్ళము. ఎంత చిన్నగా ఉంటుందండి పిచ్చుక. పిచ్చుకలంటే చాలా చిన్న పక్షులు, అవి 4-8 పొడవు ఉంటాయి. 0.8-1.4 బరువును చేరుకోగలవు. పిచ్చుకలు నీటి పక్షుల సమూహానికి చెందినవి కానప్పటికీ అవి వేటాడే జంతువుల నుండి తప్పించుకోవటానికి చాలా వేగముగా ఈదగలవు. పిచ్చుకలు ఎవరైనా వేటాడుతుంటే చాలా వేగంగా వెళ్ళిపోతాయి. పిచ్చుకలు లాంటి మాకే ఎక్కడ దొరికింది? బలిపీఠమునొద్ద. కోరకు కుమారులు దేవుని దగ్గర హెచ్చించుకున్నారా తగ్గించుకుంటున్నారా? నేనే పాటి వాడమయ్యా, మేము ఎలాంటి వాడము? పిచ్చుకులాంటి వాడము. మీ పిచ్చుకులకే మీ బలిపీఠము దగ్గర నివాసము దొరికిందయ్యా. చాలా మంది దేవుని దగ్గర మేము చాలా గొప్పవాళ్ళము, మేము అట్లాంటి వాళ్ళము, నేనెవరికి కీడు చేయలేదు నాయనా, నేను చాలా మంచోడినైనా, నేను దుర్మార్గుడు కాదు నాయనా, ఎందుకు నాయనా నన్ను ఇలా బాధ పెట్టారు మీరు అంటారు. తప్పు, అట్లాంటి మాటలు తప్పు. దేవా మీ పేరెత్తటకు సరిపోను, నేనే పాటి వాడను నాయనా, నేనే పాటి దానను నాయనా. దుర్మార్గుడే, కోరకు గర్విస్తే, కోరకు దేవునిపై తిరుగుబాటు చేసిన వ్యక్తే. కానీ కోరకు కుమారులు ఓ మాటలో చెప్పాలంటే కోరకులో నుంచి వచ్చిన వ్యక్తే సమూయేలు ప్రవక్త. దినవృత్తాంతముల 1
6:33-38 వరకు చూస్తే సమూయేలు ప్రవక్త కోరహు వంశములోనే పుట్టినట్లుగా మనకి వచనాలు కనబడతాయి. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 9:19 చూస్తే కోరకు కుమారులైన వారు సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులయుండిరి. వినాలి, దేవుని ప్రత్యక్ష గుడారానికి వారు ద్వారపాలకులుగా వీరు బలిపీఠము దగ్గరికి రావడమే కాకుండా బలిపీఠము దగ్గరే సేవ చేసే భాగ్యం వారికి దొరికింది. యేసు మహారాజుకు మేమేపాటి వారమయ్యా. ఒకనాటి కాలంలో భూమి నెరవిడిచి చనిపోయే మమ్మల్ని ఈ మందిరము దగ్గర సేవ చేసే భాగ్యం ఇచ్చారే, ఏ పాటి వారము. అందుకనే నీ బలిపీఠము వద్దే పిచ్చుకలకు నివాసము దొరికిను, వాన కోకిలకు పిల్లలు పెట్టుటకు. అసలు వాన కోవిల పిల్లలు పెట్టదు, గుడ్లు పెడద్దు. గుడ్లు పిల్లలు అవుతాయి, కానీ పిల్లలు పెట్టుటకు. మేము ఎలాంటి వాళ్ళము? వాన కోవిల లాంటి వాళ్ళం. అంటే కోవిల ఎంత చక్కగా కూస్తుంది. 84:1 చూస్తే సైన్యములు కదా, యెహోవా నీ నివాసములు ఎంతో ద్రమ్యములు, యెహోవా మందిరావలను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. బలో యేసు మహారాజుకో, నీ నివాసములు అంటే బలిపీఠం ఉండే చోటే నీ నివాసం ఎంతో రమ్యము. మేము కాపాడబడ్డాం, మేము కాపాడబడిన చోటు ఎంతో రమ్యములని వాన కోవిల అరిచినట్లు వేళ్ళు దేవుని స్తుతి చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు. యేసు మహారాజుకు. అంతేకాదు, వాన కోవిల పిల్లలు పుట్టుటకు అన్నట్లుగా మేమే కాదు మా పిల్లలు కూడా మిమ్మల్ని స్తుతి చేస్తారు. మా పిల్లలు కూడా మిమ్మలను కనపరుస్తారు. బలో యేసు మహారాజుకు. మనందరి మీదకి శిక్ష రాబోతుంది. ఆ శిక్ష పేరే పాతాళము, ఆ శిక్ష పేరే నరకము, ఆ శిక్ష పేరే యేసు రాకడ తరువాత జరిగే 7 శ్రమలు. ఇవన్నీ తప్పించుకోవాలంటే మనం పరిగెట్టే చోటెక్కడ? కోరకు కుమారులే బలిపీఠము దగ్గరికి పరిగెట్టినట్లు, అలాగే మనందరము సిలువ దగ్గరికి పరిగెడితే మనకి శిక్ష లేదు, సిలువ దగ్గరికి పరిగెడితే మనకు హాని లేదు. సిలువ దగ్గరికి వచ్చిన వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రభునందు ప్రియులారా, ఈవేళ నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏసయ్య సిలువను పట్టుకుంటే నీకు సమాధానం కలుగుతుంది.